जेडी फाउंडेशन गोपालपट्नम आध्वर्यंलो पर्यावरण పరిరక్షణలో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛ భారత్ విత్ కార్పొరేటర్ అనే కార్యక్రమం విశాఖలోని 98వ వార్డులో సింహాచలం తొలిపంచ వద్ద జరిగింది. ఈ సందర్భంగా తొలిపంచ ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 98వ వార్డు కార్పొరేటర్ పిసిని వరహ నరసింహం విచ్చేసి పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. जेडी फाउंडेशन वारी आध्वर्यंलो स्वच्छ भारत अने कार्यक्रमान्नि चेपडटं जरिगिंदि. ముందుగా వారికి ఏదైతే జేడి ఫౌండేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, వారికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించేటటువంటి వారికి మనందరం కూడా మన వార్డులోన అయితేనేమి ఇతర వార్డులోన అయితేనేమి మన విశాఖ ప్రజలైతేనేమి అందరూ కూడా చురుగ్గా పాల్గొని మన గ్రీన్ విశాఖగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయ సహకారాలు వీరికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి స్వచ్ఛంద సంస్థ ద్వారా మన ముందుకు వచ్చి మన వార్డులో కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మరొకసారి మన వార్డు ప్రజలందరి తరపున వారికి కృతజ్ఞతలు. మరి వారికి కూడా మరి శ్రీ వరహలక్ష్మీ నరసింహ ఆశీస్సుల్లో మరిన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరపాలని
ఆ స్వామివారి ఆశీస్సులు ఈ జీడీ ఫౌండేషన్ వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి సభ్యులకు స్నేహితులకు జీడీ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వచ్ఛ భారత్.